हाय फ्रेंड्स, मैं वीडियो लो इंडियन पॉलिटिक्स संबंधी नगर पंचायत गुरी चुदा। और ग्रामीण प्रांतम पट्टण प्रांतम का डेवलप अवुतुन्न टाइम लो आ प्रांतान्नि नगर पंचायती मैं चेप्पोच्चु। सो ఒక ఏరియాని నగర పంచాయతీగా గుర్తించాలంటే సో అట్లీస్ట్ మనకి 5000 జనాభా ఉండాలి, అలానే 20000 జనాభా మాక్సిమం ఉండాలి. సో 5000 నుంచి 20000 మధ్య ఖచ్చితంగా ఉండాలి. సో అలానే డెన్సిటీ అంటే జనసాంద్రత ప్రతి చదరపు కిలోమీటర్కి 400 మంది ఉండాలి. అలానే ఆ ప్రాంతం అనేది ఇండస్ట్రియల్గా డెవలప్ అయి ఉండాలి. అలానే ఆ ఉన్న పాపులేషన్లో వ్యవసాయం కాకుండా ఇతర రంగాలపై ఎక్కువగా ఆధారపడే జీవిస్తుండాలి. సో నగర పంచాయతీలోని వార్డు మెంబర్స్ని ప్రజలే డైరెక్ట్గా ఎన్నుకుంటారు. సో వీళ్ళల్లో ఒకరిని చైర్మన్గా ఎన్నుకోవడం జరుగుతుంది. సో ఆయన చైర్మన్గా నగర పంచాయతీకి ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.